రాజమండ్రి జీకే గార్డెన్స్ లో జరుగుతున్న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలతో కలిసి అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల్ రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి బెంగళూరులో డీకే శివకుమార్తో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారని తెలిపారు. తమ 11 మంది ఎమ్మెల్యేలో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో, 4 ఎంపీలలో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి అని, షర్మిలను కాంగ్రెస్ నుంచి తొలగిస్తే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లోకి జగన్మోహన్ రెడ్డి విలీనం చేస్తామన్నట్లు వార్తలు వస్తున్నాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమేల్ రామకృష్ణారెడ్డి మీడియాతో తెలిపారు. ఉల్లంఘిస్తూ పార్లమెంటరీ వ్యవస్థని గుర్తుపెట్టి ఒక నియంత వ్యవస్థకి తెరతీసిన రోజు ఇది చరిత్రలో దుర్జనం. భారతదేశ చరిత్రలో దానికి వ్యతిరేకంగా గత ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమర్జెన్సీ దినంగా పాటిస్తూ దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు రాజమహేంద్రవరం ఇవాళ ఏదైతే ఆ రోజు ఒక నియంత పరిపాలన ఇందిరాగాంధీ చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంట్ సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి, ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచిన పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటి పైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజానీకం వాళ్ళు 3వ సారి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా ఎన్నుకున్నారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, సుస్థిరమైన వ్యవస్థను అందించడం, అభివృద్ధిని సంక్షేమాన్ని వేడవించి ముందుకు తీసుకెళ్ళడం ధ్యేయంగా భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తుంది. వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ స్పష్టమైన నిర్ణయాలు ఎవరు అరాచకం చేశారో, ఎవరు అవినీతి చేశారో, వాళ్ళు ఎవరిని పార్టీలో చేర్చుకునే ఆలోచన లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అది ఇస్తాను. ఓకే.